నీ ప్రత్యేకత ఏమి లేదా నీవును నిద్రించచున్నావా అంటే ప్రత్యేకత ఆశిస్తాడు మన నుంచి దేవునికి స్తోత్రం కలుగునుగాక అందరూ నిద్రపోయిన వాడు నువ్వు నిద్రపోవటానికి లేదు అందరూ తెల్లవారు ఆరింటికి లేచి నువ్వు ఆరింటికి లేవటం లేదు నాలుగింటికి లేచి మోకాళ్ళు లేయటం దేవుడు ఇష్టపడతాడు భక్తుడు అందరూ సెల్ ఫోన్ పెట్టుకుని ఇంకోటి పెట్టి లోక అయినా చెత్త దోస్తా ఉంటే నువ్వు వాటిలో పాస్ చేయడానికి లేదో టైం పాస్ చేయడానికి చే అందరూ పగటి వేళ పండుకొని నిద్రపోతున్నాడు నువ్వు నిద్రపోవటానికి లేదు నిరబానికి లేదు నువ్వు ఆయనతో సహవాసం చేయాలి ఆయన నువ్వు ఆయన కార్యాలయంతో ఆసక్తి కలిగి ఉండాలి నేను నా తండ్రి కార్యముల్లో ఉండవాలని మీకు తెలియదా అన్నాడు పన్నెండేళ్ల వయసులోనే వయసులోనే నా ప్రియమైన దేవుని బిడ్డలారా భక్తులు దేవుని యొక్క ఆ విలక్షణమైన స్పర్శ కోసం ఆ ప్రత్యేకమైన స్పర్శ కోసం మిగులు ఆశతో ఎదురు